ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అంతేగా, ఇంట్లో కూడా అంతేగా, వెరీ గుడ్. పిల్లాన్ని వదిలేసి హాస్టల్ వచ్చానప్పా, ఎంత ఆనందము, ఎంత హ్యాపీనెస్. ఆ పిల్ల ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇంట్లో దాన్ని చూసేసరికి అది ఇక్కడ కూడా కళ్ళ ముందు అదే కనబడుతుంది నాకు. ఇదేంటి, నిజంగా వచ్చేసింది? నువ్వంటే నువ్వు ఎలా వచ్చావే? మీ వెనక సీట్ లో కూర్చొనే వచ్చా. అప్పటికే చెప్పాడు పంతులు, అరే ఏదో గండం ఉందిరా చూసుకోరా నీ వెనకాలా అన్నాడు. కానీ నా వెనక సీట్ లో నీ బోండం గండంలా వస్తుందని నేను అనుకోలే. మగాడు పక్షి లాంటోడే, అప్పుడప్పుడు అలా వదిలేస్తే అక్కడ వాలి, ఇక్కడ వాలి, అక్కడ వాలి, మళ్ళీ తిరిగి ఈ గుట్టుకే చేరుకుంటాడు కదే. వాలి వాలి ఏ గుట్లో చేరుతారని చూస్తే ఏ గుడిసెలో దూరుతారో మాకు బాగా తెలుసు. అయినా పిల్లం ఆస్ట్రేలియా వచ్చిందని ఆనందం కళ్ళల్లో కనబడలేదేంటి? ఇక్కడ ఏ మగాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతుంది? పిల్లంతా వచ్చిన ఏ మగాడి కళ్ళలో ఆనందం కనబడుతుంది? నా కళ్ళల్లో కనబడడానికి పాపం మన జోకులకు ఏదో పైన పళ్ళు ఎక్కలు ఇస్తున్నారు తప్ప లోపల ఎంత మంది పళ్ళు కొరుకుతున్నారో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అంత లేదు, మా ఆడాలు ఉంటేనే మీ మగాళ్ళకి ఆనందం ఆరోగ్యం. ఇక్కడికి వచ్చి నీ పేచీలేంటే? పేచీ కాకపోతే పక్కన వెంకట్రావు ఆలావిడతో ఎంత బాగుంటాడు, వెనకటి సుబ్బారావు ఆలావిడతో ఎంత బాగుంటాడు. మెంటల్ దానా, దూరం నుంచి చూస్తే ఏ ఇల్లైనా అందంగానే కనబడుతుంది, డోర్స్ తీసి చూస్తేనే ఏ ఇంట్లో ఎన్ని బొక్కలున్నాయో కనబడుతుంది. చాలా మంది మగాలు డోర్ వేసుకొని బయటకు వచ్చి జేబులో చేయి పెట్టుకొని ఎస్ ఐఎమ్ ఫైన్, ఎస్ ఐఎమ్ ఫైన్, మై బేబీ ఇస్ బ్యూటిఫుల్, హిస్ లుకింగ్ బ్యూటిఫుల్, యా. ఆడు వెళ్ళిపోయిన తర్వాత పక్కకి వెళ్ళి ఏడవలేక నవ్వలేక అలా తిరిగి మళ్ళీ ఇలా తిరుగుతాడు. అవన్నీ కాదు, నన్ను ఆస్ట్రేలియా మొత్తం తిప్పు, మెల్బోర్న్, సిడ్నీ, పెర్త్, క్యాన్ బర్రా బర్రా అన్ని తిప్పు. క్యాన్ బర్రా బర్రే ముఖం. ప్రదీప్ ఏంటి వచ్చా? తమ్ముడు ఏంట్రా ఇలా వచ్చావు బంగారు కొండ? ఇప్పుడు ఇప్పుడు అక్క ఓకే. ప్రదీప్ ఏంటి పిల్ల? ఏంటి ప్రదీప్ పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చావా? నాండా పెళ్ళిడా పెళ్ళిడా. అమ్మా ఎవడండా? ఇక్కడ ఆస్ట్రేలియన్ ఫారినర్. ఓ మై గాడ్, లైక్ మీ. ఇదే రేషన్ కార్డు ఉందనుకో, దాని మీద 10 కిలోలు రేషన్ వస్తుంది, 2 కిలోలు కందిపప్పు వస్తుంది, కరెక్ట్, 1 కిలో షుగర్ వస్తుంది. ఇదే ఆధార్ కార్డ్ అయితే నీకు గుర్తింపు వస్తుంది. పెళ్లి కార్డుతో ప్రశ్నం తప్ప ఏమి రాదు ప్రదీప్. పెళ్లి కాకముందు ప్రదీప్ నేను దీనిలా ఉండేవాడిని, ఇదేమో నాలా ఉండేది. మనకు తెలియకుండానే మన బాడీలో ఫ్యాట్ ఆటోమేటిక్ కరిగిపోతుంటుంది. నువ్వేంటి పెళ్లి టాపిక్ మాట్లాడితే నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. నేను అదే చెప్తున్నా. మీకు తెలియట్లేదు, నాకు పెళ్ళాక చెప్తాను అసలు ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఒక్కసారి చెప్పు. నేను మీలా కాదు, పెళ్ళైన తర్వాత ఎలా కంట్రోల్ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. మీరు కూడా ఒకసారి చెప్పండి నాన్న. చూసుకోండి జాగ్రత్త. థాంక్యూ థాంక్యూ. నన్ను మెల్బోర్న్ మొత్తం తిప్పుతావా? మిమ్మల్ని మెల్బోర్న్ మొత్తం తిప్పితే మెల్బోర్న్ వాళ్ళు కడుపులో తిప్పుతుంది. నాకు ఈరోజు ఇన్ని గీతోపదేశాలు జరుగుతున్నాయని నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.